పెద్దపల్లిలో మైనారిటీ సంక్షేమ రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి అవినీతికి అడ్డగా పెద్దపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయం డాక్యుమెంట్ రైటర్స్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపణ 217 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి పెద్దపల్లి వ్యాపార మార్కెట్లో తగ్గిన పత్తి ధర ఆగ్రహించిన రైతులు రాజీవ్ రహదారిపై రాస్తారోకో పత్తి ధర పెంచడంలో దాసరి ఉషకు సంబంధం లేదు పెద్దపల్లి ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ జడల సురేందర్ పలువురు రైతులు పెద్దపల్లి గాయత్రీ డిగ్రీ కళాశాలలో ముగిసిన టాస్క్ శిక్షణ తరగతులు నేర్చుకున్న నైపుణ్యాలతో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్న అల్లంకి శ్రీనివాస్ బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 191,000 ఉద్యోగాల భర్తీ చేయాలి వైఎస్ఆర్టీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎద్దు లక్ష్మీనారాయణ అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జి జ్యోతి జూలపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మీడియా సమావేశం రైతుల రుణమాఫీ నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ ఈ నెల 14న మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష హాజరు కానున్న ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే